హలో స్టూడెంట్స్ ఈ వీడియో లెక్చర్లో మనం కంటిన్యూస్ ప్రాబులిటీ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పుకోబోతున్నాం ఆల్రెడీ డిస్క్రిట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ గురించి మనం చెప్పుకోం డిస్క్రిట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఏంటి వాటిపైన ప్రాబ్లమ్స్ అన్ని చేస్తున్నాం సో నా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కంటిన్యూస్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఈ కంటిన్యూస్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడంటే ర్యాండమ్ వేరియబుల్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్టేక్స్ వాల్యూస్ ఇన్ ఏ పర్టికులర్ ఇంటర్వెల్ కంటిన్యూస్లీ ఒక పర్టికులర్ ఇంటర్వెల్లో ర్యాండమ్ వేరియబుల్ అన్ని వాల్యూస్ కంటిన్యూస్గా తీసుకుంటా ఉంటే అప్పుడు మనం ఆ ర్యాండమ్ వేరియబుల్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందని చెప్తాం సో మనం ఎగ్జాంపుల్ ఎక్కడ చూడొచ్చు అంటే సమ్ హైట్స్ ఆర్ క్యాలిక్యులేటింగ్ ఇన్ యువర్ క్లాస్ మీ క్లాస్లో స్టూడెంట్స్ హైట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ ద హైట్స్ ఆర్ లైఫ్ బిట్వీన్ త్రీ టూ సిక్స్ అనుకుందాం అంటే ఈ హైట్స్ పర్టికులర్ నంబర్స్ మీరు చెప్పగలుగుతారా చెప్పలేదు త్రీ నుంచి సిక్స్ వరకు ఏ నెంబర్నైనా తీసుకోవచ్చు ప్రతి నెంబర్ని కంటిన్యూస్గా ఈ ర్యాండమ్ వేరియబుల్ తీసుకుంటా ఉంటుంది సో త్రీ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ వన్ ఇలా సో అలాంటి ర్యాండమ్ వేరియబుల్స్ మనం ఏమంటామంటే కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటాం దట్ ఫాలోస్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ సో ఇయర్ హైట్స్ వెయిట్స్ టెంపరేచర్ ఇవన్నీ కమ్స్ అండర్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ సో ఈ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో మనం ఏదైనా ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే డెన్సిటీ ఫంక్షన్ యూజ్ చేస్తాం డెన్సిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఏంటంటే ఆ డెన్సిటీ ఫంక్షన్ గురించి చెప్పాలి అంటే నేను ఫస్ట్ మనం కుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకుంటే అది క్లియర్గా అర్థమవుతుంది కుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే నథింగ్ దట్ ఈజ్ అ ద ప్రాబబిలిటీ ఆఫ్ స్పెషల్ కేస్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఒక ప్రాబబిలిటీ ఆఫ్ స్పెషల్ ఈవెంట్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అనే మనం ఏమంటామంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ సింపుల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటాం లేదా కుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటాం దిస్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ లైక్ దిస్ ఇక్కడ స్మాల్ ఎఫాఫెక్స్ అంటే డెన్సిటీ ఫంక్షన్ ఇప్పుడు మనం డెన్సిటీ ఫంక్షన్ గురించి చెప్పుకుంటాం అంటే మనకు ప్రాబ్లంలో డెన్సిటీ ఫంక్షన్ స్మాల్ ఎఫాఫెక్స్ ఇచ్చారు అంటే దట్ డిస్ట్రిబ్యూషన్ ఫాలోస్ కంటిన్యూస్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్ అని సో ఇక్కడ ఎఫాఫెక్స్ అంటే డెన్సిటీ ఫంక్షన్ ఈ స్మాల్ ఎఫాఫెక్స్ మనకు ఎలా వస్తుందంటే

ప్రాపర్టీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఎలా అయితే డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్లో కే సమ్స్ ఉంటాయో కే వాల్యూస్ కనుక్కుంటాం ఎక్కడ కూడా కే వాల్యూస్ కనుక్కోవాలంటే దీన్ని యూజ్ చేస్తుంటాం డెన్సిటీ గురించి చెప్తున్నాను నేను దిస్ డెన్సిటీ ఫంక్షన్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో పాజిటివ్ వెర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ రియల్ నెంబర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఎ పర్టికులర్ ఈవెంట్ ప్రాబబిలిటీ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ కనుక్కోవాలంటే కంపల్సరీ ఈ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ని ఇంటిగ్రేట్ చేయాలి విత్ ఇన్ దట్ ఇంటర్వెల్ ఆ ఈవెంట్ యొక్క ఇంటర్వెల్ని డిఫైన్ చేసుకొని ఓకే అంటే ప్రాబబిలిటీ కనుక్కోవాలి అంటే ఇక్కడ ఈ డెన్సిటీ ఫంక్షన్ని ఇంటిగ్రేట్ చేయాలి అలానే మనం మీన్ కనుక్కోవాలన్నా వేరియన్స్ కనుక్కోవాలన్నా కూడా మీన్ ఫైండ్ అవుట్ చేయాలి కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనే ఫార్ములా యూస్ చేస్తాం మీకు లో సిగ్మా ఎక్స్ ఇంటూ ఆఫ్ ఎక్స్ అని చెప్తాం ఇక్కడ మీన్ కనుక్కోవాలి అంటే దిస్ ఫార్ములా వీఆర్ గోయింగ్ టు యూజ్ దీన్నే మనం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటాం ఇక్కడ వేరియన్స్ కావాలనుకోండి సేమ్ ఫార్ములా వేరియన్స్ ఫార్ములా ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే మీను ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వయర్ ఎఫ్ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈ ఫామ్లో యూజ్ చేస్తాం ఓకేనా సో నా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫ్యూ ప్రాబ్లమ్స్ ఆన్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం సో ప్రాబ్లమ్కి వచ్చామంటే ఇఫ్ ద ప్రాబిలిటీ డెన్సిటీ ఆఫ్ రాండమ్ వేరేబుల్ ఈస్ గివన్ బై ఎక్స్ ఈక్వల్ టు కే ఇంటూ వన్ మైనస్ ఎక్స్ పర్ పర్ జీరో లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ వన్ జీరో అదర్వైజ్ అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ప్రాబిలిటీ బిట్వీన్ జీరో పాయింట్ వన్ అండ్ జీరో పాయింట్ టూ అండ్ గ్రేటర్ దాన్ జీరో పాయింట్ ఫైవ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఫస్ట్ అయితే కే కనుక్కుందాం సో టు ఫైండ్ కే ఫస్ట్ బిట్ టు ఫైండ్ కే వీఆర్ గోయింగ్ టు యూస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ దెన్సిటీ ఫంక్షన్ విచ్ ఐ సెడ్జెస్ట్ నౌ ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాం ఏదంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు వన్ సో ఈ ప్రాపర్టీ యూజ్ చేసినట్లయితే వి విల్ గెట్ కే వాల్యూ వెరీ ఈజీలీ వీ నో దట్ వీ నో దట్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ టోటల్ ఇంటర్వెల్ బట్ మన టోటల్ ఇంటర్వెల్ ఏంటంటే జీరో టు వన్ ఇంటిగ్రల్ జీరో టు వన్ ఎఫ్ఆఫ్ ఎక్స్ డిఎక్స్ షుడ్ బి వన్ రైట్ సో దట్ ఎంప్లైస్ ఇంటిగ్రల్ జీరో టు వన్ వట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కే ఇంటూ వన్ మైనస్ ఎక్స్ స్క్వైర్ డిఎక్స్ ఈజ్ వన్ ఓకే కే ఇంటూ ఇంటిగ్రల్ వన్ dx is ఎక్స్ రైట్ ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ x ఇంటిగ్రల్ right? x. x square డిఎక్స్ వచ్చి x cube బై త్రీ లిమిట్స్ జీరో టు 1 వన్ అయితే ఇప్పుడు మనం 0 రాస్తే 0 అయిపోతుంది కాబట్టి 1 రాద్దాం 1 రాస్తే ఇలా వస్తుంది వన్ మైనస్ వన్ బై త్రీ వన్ మైనస్ వన్ అంటే త్రీ మైనస్ వన్ టూ బై త్రీ సో కే వాల్యూ మీకు త్రీ బై టూ అవుతుంది ఇక్కడ టూ బై త్రీ ఎటు సైడ్ వెళ్తే కే విల్ be త్రీ బై కే వాల్యూ త్రీ బై టూ వచ్చింది నెక్స్ట్ రిమైనింగ్ టూ బిట్స్ మనం చేయాల్సింది సెకండ్ బిట్కి వచ్చినట్లయితే వెరీ సింపుల్ అక్కడ క్లియర్గా వర్డ్స్లో ఇచ్చాడు మనం సింబాలికల్గా ఇలా రాయించాం ప్రాబిలిటీ బిట్వీన్ జీరో పాయింట్ వన్ అండ్ జీరో పాయింట్ టూ దిస్ వన్ సో టూ పాయింట్ ప్రాబిలిటీ ఇన్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారంటే డెన్సిటీ ఇచ్చారంటే కంటిన్యూస్ కంటిన్యూస్లో ఏం చేయాలంటే ఈ లిమిట్స్లో మనం డెన్సిటీ ఫంక్షన్ని ఇంటిగ్రేట్ చేస్తే చాలు దట్ ఈస్ ఇంటిగ్రల్ జీరో పాయింట్ వన్ టూ జీరో పాయింట్ టూ వాట్ ఈజ్ f(x) మా f(x) వచ్చి మనకు తెలుసు కే ఇంటూ వన్ మైనస్ ఎక్స్ డిఎక్స్ కే వాల్యూ తెలుసు కదా త్రీ బై ఇంటిగ్రేట్ చేయండి ఇంటిగ్రల్ వన్ dx ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వయర్ ఎక్స్ క్యూబ్ బై త్రీ లిమిట్స్ జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ టూ వరకు మీరు సబ్స్ట్ర్యూట్ చేసినట్లయితే త్రీ బై టూ ఇంటూ జీరో పాయింట్ టూ రాస్తే జీరో పాయింట్ టూ మైనస్ జీరో పాయింట్ టూ హోల్ క్యూబ్ బై త్రీ ఇది ఫస్ట్ అప్పర్ లిమిట్కి నెక్స్ట్ ప్లస్లో జీరో పాయింట్ వన్ రాసినట్లయితే జీరో పాయింట్ వన్ మైనస్ జీరో పాయింట్ వన్ హోల్ క్యూబ్ బై త్రీ దిస్ ఈజ్ లోయర్ లిమిట్ కంపల్సరీ క్యాల్సి యూస్ చేయాలి క్యాల్సి యూస్ చేస్తేనే మీకు ఆన్సర్స్ వస్తాయి సో క్యాల్సి యూస్ చేయండి విల్ గెట్ ఆన్సర్ జీరో పాయింట్ టూ నైన్ సిక్స్ ఫైవ్ సో కమింగ్ టు ద థర్డ్ బిట్ గ్రేటర్ దాన్ జీరో పాయింట్ ఫైవ్ అంటే పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ అంటే ఇండైరెక్ట్గా లోయర్ లిమిట్ ఇచ్చాడు లెస్ దాన్ అంటే అప్పర్ లిమిట్ ఇచ్చినట్టు ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో పాయింట్ ఫైవ్ అంటే జీరో పాయింట్ ఫైవ్ నుంచి ఎంతవరకు మనకు లిమిట్ కానివ్వకపోతే ఇన్ఫినిటీ తీసుకుంటాం బట్ ఇక్కడ అప్పర్ లిమిట్ ఉంది ఎంత వన్ ఉంది సో జీరో పాయింట్ ఫైవ్ టు వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ చేస్తే చాలు ఇంటిగ్రల్ జీరో పాయింట్ ఫైవ్ టు వన్ కే వచ్చి మనకు కే ఇంటూ వన్ మైనస్ ఎక్స్ స్క్వైర్ కే వాల్యూ నేను ఇక్కడ రాస్తున్నాను వన్ మైనస్ ఎక్స్ స్క్వైర్ ఇంటిగ్రేట్ చేయండి ఆయన వెరీ ఈజీ ఇంటిగ్రల్ వన్ డి ఎక్స్ ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వయర్ ఎక్స్ క్యూబ్ బై త్రీ జీరో పాయింట్ ఫైవ్ టు వన్ సో వన్ ఒకసారి రాయాలి జీరో పాయింట్ ఫైవ్ ఒకసారి రాయాలి వన్ రాసినట్లయితే వన్ మైనస్ వన్ బై త్రీ వస్తుంది జీరో పాయింట్ ఫైవ్ రాసినట్లయితే జీరో పాయింట్ ఫైవ్ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ హోల్ క్యూబ్ బై త్రీ సో కంపల్సరీ క్యాలకులేటర్ నేను చెప్పినట్టు క్యాల్సి యూజ్ చేశారంటే యూ విల్ గెట్ దిస్ వాల్యూ జీరో పాయింట్ త్రీ వన్ టూ ఫైవ్ ప్రాబ్లమెంట్స్ క్యాలిక్యులేషన్స్ అంతా క్యాల్సి యూజ్ చేయండి నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము సో ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి కేక్ సి పవర్ మైనస్ ల్యామ్డా ఎక్స్ విని ఇట్ టు ఫైండ్ కే మీన్ వేరియన్స్ సో కే కనుక్కోవాలంటే మనకు డెన్సిటీ ఫంక్షన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ వినో దాట్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు వన్ చెప్తాం బట్ ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అన్నాడు ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అంటే మీనింగ్ ఏంటంటే జీరో నుంచి ఇన్ఫినిటీ వరకు అని స్టార్టింగ్ ఫ్రమ్ జీరో టూ ఇవ్వాల టూ ఎంతవరకు ఇవ్వలేదు అంటే ఆ ఇవ్వనటువంటి లిమిట్ని ఇన్ఫినిటీ అనుకుంటాం ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అంటే మీరు జీరో టు ఇన్ఫినిటీ అని అర్థం చేసుకోండి సో ఇప్పుడు జీరో టు ఇన్ఫినిటీ కేఎక్స్ ఈ పవర్ మైనస్ ల్యాండ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు వన్ సో మీకు ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ యూబీ ఫార్ములా ఐడియా ఉంటుంది ఇంటిగ్రల్ యుడి డిఎక్స్ అంటే యూ ఇంటిగ్రల్ వీడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డిబై డిఎక్స్ ఆఫ్ యు ఇంటిగ్రల్ వీడిఎక్స్ హోల్ డిఎక్స్ అని నేర్చుకుంటారు మీరు అదే ఫార్ములా యూజ్ చేస్తున్నాను ఇక్కడ కే కాన్స్టెంట్ యూ వచ్చి ఎక్స్ వి వచ్చి ఈ పవర్ మైనస్ ల్యామ్డా ఎక్స్ సో కే కాన్స్టెంట్గా పెట్టుకున్నాము ఇప్పుడు ఇంటిగ్రేషన్ చూస్తే ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ల్యామ్ డా ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డిబై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ల్యామ్డా ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్ సో ఈ వాల్యూ వన్ అని చెప్పారు లిమిట్స్ వచ్చి జీరో టీ ఇన్ఫినిటీ కంప్లీట్గా ఒకటేసారి అవాల్యుయేషన్ అంతా అయిన తర్వాత లిమిట్స్ అప్సూట్ చేద్దాం ఇప్పుడు ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ చూసినట్లయితే మనకేముంటుందంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ అయిన తర్వాత కే ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే గుర్తుపెట్టుకోండి ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ బై ఏ సో ఇక్కడ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ల్యామ్డా ఎక్స్ అంటే కూడా ఈ పవర్ మైనస్ ల్యామ్డా ఎక్స్ బై ఎక్స్ కోసంట మైనస్ ల్యామ్డా మైనస్ ఇక్కడ చూడండి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ వన్ ఇప్పుడు ఈ పవర్ మైనస్ ల్యామ్డా ఎక్స్ని ఒకసారి రెండు సార్లు రెండు సార్లు ఇంటిగ్రేట్ చేయాలి మీరు టూ టైమ్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఈ పవర్ మైనస్ ల్యామ్డా ఎక్స్ డినామినేటర్లో మైనస్ ల్యామ్డా ఇంటూ మైనస్ ల్యామిడా వస్తుంది రెండు మైనస్ ల్యామ్డాలు వస్తాయి సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ల్యామ్డా స్క్వయర్ నావ్ లిమిట్స్ జీరో టు ఇన్ఫినిటీ ఈక్వల్ టు వన్ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వచ్చి జీరో ఈ పవర్ జీరో వచ్చి వన్ సో ఇప్పుడు మనం అప్పర్ లిమిట్ రాసినట్లయితే అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ రాస్తే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఇఫినిటీ జీరో అయిపోతుంది జీరో రాసామంటే ఇప్పుడు లోయర్ లిమిట్ రా ఫర్ లోయర్ లిమిట్ ఎక్స్ ప్లేస్లో జీరో రాస్తున్నాను జీరో రాస్తే ఫస్ట్ టర్మ్ జీరోనా జీరో ఇంటూ ఎనీథింగ్ ఇక్కడ ఈ పవర్ జీరో వన్ వన్ బై ల్యామ్డా స్క్వేర్ ఈక్వల్ టు వన్ సో ఇక్కడ ఏముంది మైనస్ కే లోయర్ లిమిట్ కదా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా అప్పర్ లిమిట్ వచ్చి కంప్లీట్లీ జీరో వదిలేసాయండి మైనస్ లోయర్ లిమిట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సో కే బై ల్యామ్డా స్క్వేర్ కే బై ల్యామ్డా స్క్వేర్ ఈక్వల్ టు వన్ కే ఈక్వల్ టు లామ్డా స్క్వేర్ కే వాల్యూ మనకు ల్యామ్డా స్క్వేర్ వచ్చింది ఓకే కే ఈజ్ స్క్వేర్ మా నెక్స్ట్ వాట్ వీ నీడ్ టు ఫైండ్ మీన్ అండ్ వేరియన్స్ దిస్ ఈజ్ ఫస్ట్ బిట్ బిట్ నెంబర్ వన్ సెకండ్ బిట్ ఏంటంటే మీన్ కనుక్కోవాలి మీన్ నేను చెప్పాను చాలా ఈజీ అని మీన్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ ఎక్స్ ఎఫ్ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇక్కడ ఎఫాఫెక్స్లో కే ఉంటుంది కే వచ్చి ల్యామ్డా స్క్వేర్ ల్యామ్డా స్క్వైర్ బయట రాసాను ఇంటిగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ కే బయట రాసాను ఇంకా ఎక్స్ఈ పవర్ మైనస్ ల్యామ్డా ఎక్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇక్కడ ఉంది ఈ ఎఫాఫక్స్ ఏంటి ఎక్స్ఈ పవర్ మైనస్ ల్యామ్డా ఎక్స్ డిఎక్స్ దీన్నే మనం ల్యామ్డా స్క్వైర్ ఇంటిగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వైర్ ఈ పవర్ మైనస్ ల్యామ్డా ఎక్స్ డిఎక్స్ అనొచ్చు సో ఇలా ఎక్స్ స్క్వైర్ ఉన్నప్పుడు ఈ ఫామ్లో మనం అప్లై చేయడం అవసరం లేదు బెర్నోలీ రూల్ అని ఒకటి ఉంది బెర్నోలీ రూల్ ఏం చెప్తుంది అంటే ఇంటిగ్రల్ యుడిఎక్స్ అంటే వన్ యూవీ వన్ మైనస్ యూ డాష్ వి టూ ప్లస్ యూ డబుల్ డాష్ వి త్రీ ఎక్స్ స్క్వైర్ ఉంటే డబుల్ డాష్ వరకు వెళ్ళాలి ఎక్స్క్యూబ్ ఉంటే త్రిబుల్ డాష్ ఇప్పుడు యూ వచ్చి ఎక్స్ స్క్వైర్ వి వచ్చి ఈ పవర్ మైనస్ ల్యామిడా జాగ్రత్తగా వినండి నేను ఒక షార్ట్ కట్ చెప్తున్నాను మీకు చాలా ఈజీగా విన్నారంటే అర్థమైపోతుంది ల్యామ్డా స్క్వైర్ ఇంటూ యూవి వన్ వాట్ ఈజ్ యూ మా ఎక్స్ స్క్వేర్ వి వన్ అంటే ఈ పవర్ మైనస్ ల్యామ్డా ఎక్స్ని ఒక్కసారి ఇంటిగ్రేట్ చేస్తే డినామినేటర్లో మైనస్ ల్యామిడా వస్తుంది మైనస్ యూ డాష్ వి డాష్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ వి టూ అంటే దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి ఒకసారి ఇంటిగ్రేట్ చేసిన టర్మని ఈ పవర్ మైనస్ ల్యామ్డా ఎక్స్ బై మైనస్ ల్యామిడాని మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే ఈ పవర్ మైనస్ ల్యామ్డా ఎక్స్ బై ల్యామిడా స్క్వేర్ ప్లస్ యూ డబుల్ డాష్ అంటే ఈ టూ ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ వన్ టూ ఈ పవర్ మైనస్ ల్యామ్డా ఎక్స్ బై మైనస్ ల్యామ్డా క్యూబ్ మూడు మైనస్ జీరో టు ఇన్ఫినిటీ నేను చెప్పాను ఇన్ఫినిటీ కేస్ జీరో అప్పర్ లిమిట్ కేస్ జీరో మా అంటే అప్పర్ లిమిట్ ఎక్స్ ప్లేస్లో ఇన్ఫినిటీ రాస్తే జీరో నౌ కమింగ్ టు లోయర్ లిమిట్ లోయర్ లిమిట్ ఎక్స్ జీరో రాస్తే ఫస్ట్ టర్మ్ జీరో సెకండ్ టర్మ్ జీరో థర్డ్ థర్డ్ టర్మ్ వచ్చి టూ బై ఈ పవర్ జీరో వన్ ఈ పవర్ జీరో వన్ టూ బై మైనస్ ల్యామ్డా క్యూబ్ సో ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ఒక మైనస్ ఉంది ఈ రెండు మైనస్లు పెట్టామంటే ప్లస్ అవుతుంది సో ఫైనల్గా మీకు మెయిన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే లామ్డా స్క్వేర్ ఇన్ టూ టూ బై లామ్డా క్యూబ్ ఒక లాండా క్యాన్సల్

కే ఉంటుంది కే వాల్యూ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం ల్యామ్డా స్క్వేర్ ఆ ల్యామ్డా స్క్వేర్ పక్కన పెట్టి ఇంటిగ్రెల్ జీరో టు ఇన్ఫినిటీ ఎక్స్క్వైర్ ఇంటూ ఎఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ల్యామ్డా ఎక్స్ డిఎక్స్ సో ఇప్పుడు మనకేమవుతుంది అంటే ఇది ఇంటిగ్రెల్ జీరో టు ఇన్ఫినిటీ ఇంటిగ్రెల్ జీరో టు ఇన్ఫినిటీ ల్యామ్డా స్క్వేర్ ఉంది ఇక్కడ ఎక్స్ స్క్వైర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ ఈ పవర్ మైనస్ ల్యామ్డా ఎక్స్ డిఎక్స్ అగైన్ యూవి అగైన్ యూవి ఫార్ములా అప్లై చేయాలి అగైన్ యూవి ఫార్ములా అంటే యూ వచ్చి ఎక్స్క్యూబ్ కాబట్టి ఇప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే యూవి వన్ మైనస్ యూ డాష్ వి టూ ప్లస్ యూ డబుల్ డాష్ వి త్రీ మైనస్ యూ త్రిబుల్ డాష్ వి ఫోర్ వి ఫోర్ వరకు వెళ్తుంది సో ఎందుకంటే ఎక్స్క్యూబ్ని ఇక్కడ ల్యామడా స్క్వేర్ ఉంది ఎక్స్క్యూబ్ని త్రీ టైమ్స్ డిఫరెన్షియేట్ చేయచ్చు ఫోర్త్ టైమ్స్ జీరో అవుతుంది అందుకని యూబీ వన్ యూహెచ్ఎక్స్ క్యూబ్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ పవర్ మైనస్ ల్యామ్డా ఎక్స్ అని ఇంటిగ్రేట్ చేస్తే ఈ పవర్ మైనస్ ల్యామ్డా ఎక్స్ బై మైనస్ ల్యామ్డా డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ త్రీ ఎక్స్ స్క్వేర్ దీన్ని ఇంటిగ్రేట్ చేయండి మళ్ళీ మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది ఇంకొక మైనస్ లాండా వస్తుంది సో ల్యామ్డా స్క్వేర్ ప్లస్ దీన్ని డిఫరెన్షియేట్ చేయండి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వయర్ టూ ఎక్స్ అంటే టూ త్రీ జార్ సిక్స్ సిక్స్ ఎక్స్ దీన్ని ఇంటిగ్రేట్ చేయండి అగైన్ అగైన్ ఇంటిగ్రేట్ చేస్తే ల్యామ్డా క్యూబ్ బట్ మైనస్ వస్తుంది మైనస్ ల్యామ్డా క్యూబ్ మైనస్ అగైన్ డిఫరెన్షియేట్ దిస్ వన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ వన్ సిక్స్ మిగులుతుంది ఈ పవర్ మైనస్ ల్యామ్డా ఎక్స్ ఇంకొకసారి ఇంటిగ్రేట్ చేయాలి ఇంకొక ల్యామ్డా ఇంకొక మైనస్ ల్యామ్డా అంటే ల్యామ్డా పవర్ ఫోర్ లిమిట్స్ జీరో టు ఇన్ఫినిటీ నేను చెప్పాను అప్పర్ లిమిట్ మనం రాయని అవసరం లేదు ఫర్ ఎక్స్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ జీరో జీరో అయిపోతుంది మనం ఎక్స్ ఈక్వల్ టు జీరో రాసినా కూడా అన్ని టర్మ్స్ జీరో అవుతాయి అన్నిట్లో ఎక్స్ ఉంది లాస్ట్ టర్మ్ తప్ప లాస్ట్ టర్మ్ ఏమవుతుందంటే సిక్స్ బై ఈ పవర్ జీరో వన్ సిక్స్ బై ల్యామ్డా పవర్ ఫోర్ మిగులుతుందని సిక్స్ బై ల్యామ్డా పవర్ ఫోర్ ఓకేనా నా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ల్యామ్డా స్క్వేర్ ఇంటూ సిక్స్ బై ల్యామ్డా పవర్ ఫోర్ వచ్చి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వైర్ అవుతుంది అంటే మనకు వాల్యూ ఎంత వస్తుందంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఒక ల్యామ్డా స్క్వేర్ పోతే సిక్స్ బై ల్యామ్డా స్క్వేర్ దిస్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బట్ వీ నీడ్ వేరియన్స్ మా వేరియన్స్ కావాలి వేరియన్స్ ఏంటి అక్కడ రాస్తున్నాం ఫార్ములా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ దట్ మీన్స్ సిక్స్ బై ల్యామ్డా స్క్వేర్ మైనస్ టూ బై ల్యామ్డా హోల్ స్క్వేర్ సిక్స్ బై ల్యామిడా స్క్వేర్ మైనస్ ఫోర్ బై ల్యామిడా స్క్వేర్ టూ స్క్వేర్ ఫోర్ కదా సో ఫైనలీ వేరియన్స్ వచ్చి టూ బై ల్యామిడా స్క్వేర్ సో నేను వేరియన్స్ కే కనుక్కున్నాం ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈ మోడల్లో మీరు ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు మీకు జస్ట్ ఇంటిగ్రేషన్ పైన ఐడియా ఉంటే చాలు కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటే కంప్లీట్గా డెన్సిటీ ఫంక్షన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటా వెళ్ళడమే